విశాఖ జిల్లాలో అతిపెద్ద వినాయక విగ్రహాలు కొలువుదీరాయి. గాజువాకలో 78 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దొండపర్తిలో 75 అడుగుల విగ్రహం అలరిస్తోంది. పెద్దచాలరిపేటలో 62 అడుగుల విగ్రహం చూసేందుకు భక్తులు తరలి వస్తున్నారు. విశాఖలో ఓ మహిళ చింతపండుతో గణపతి విగ్రహాన్ని రూపొందించారు. గాజువాక హైస్కూల్ రోడ్డుకు చెందిన సీతా మహాలక్ష్మి అనే ఈ మహిళ 10 కిలోల చింతపండుతో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. ప్రతి ఏటా ఇంట్లో ఉండే వస్తువులతో గణపతి విగ్రహాన్ని తయారు చేయడం ఆమెకు అలవాటు. అందులో భాగంగా ఈ ఏడాది చింతపండు గణపతిని రూపొందించారు ఆమె. మాల్కాపురంలో కొందరు యువకులు విభిన్నమైన రీతిలో గణనాథుణ్ణి తయారు చేశారు. తలంటు పోసుకునే వివిధ రకాల షాంపూ ప్యాకెట్లతో గణపతి విగ్రహాన్ని తయారు చేశారు. దీనికి 3600 షాంపూ ప్యాకెట్లను వినియోగించారు.